కొన పెద్దమా ఏడ్చదు ఏడ్చదు విషయం ఏంది ఎంత పెద్దది రాసిన అమ్మా ఏంది నీ కొడుకు దొంగ పెళ్లి చేసుకున్నాడా దొంగ పెళ్లి అంటే దొంగ పెళ్లి అంటే ఆయన వచ్చింది అయిపోయి మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు సమస్య ఏం చెప్పమ్మా దొంగ పనులు చేసుకున్నాడు ఇంత పెద్దది రాసి చేసుకున్నారు ఇక్కడ మా అన్నయ్య బుచ్చేస్తాం మా అన్నయ్య బిడ్డ అయితే నా బిడ్డ కదా అని సాకిన సార్ సాకిన కొన్ని దినాలకు 15-14 ఏళ్ళు పిల్లోడైనా సార్ అప్పుడు నుంటే మాకు ఏం తెలుస్తుందో నా కొడుకు నాకు మీ ఇద్దరిదేనా సమస్య మీ ఇద్దరిదేనా ఏం సమస్య ఇంటికి రాలేదు కొడుతుంది కట్టులతో కొట్టింది పైపులతో రెండు లక్షల ఒప్పందం ఇచ్చింది అడగండి నన్ను సంపేకే దొరికింది అదంత అన్ని బయట కూడా సార్ అమ్మా చాలా చెప్పాము నా కొడుకు చచ్చిపోయిన పెళ్లి చేసుకుంది పూలు పెట్టుకుంటుంది బొట్లు పెట్టుకొని మెట్లు పెట్టుకొని పట్టాలి సార్ పోలీసు వాళ్ళు ఉన్నారు మాకు చూడు సార్ నాకు నాకు నా ఇల్లు నాకు వీళ్ళిద్దరిది చూడండి చాలా దూరం చేసుకోండి దయచేసి నీ కాలు పట్టుకుంటా అవును మనం నువ్వు చంపడానికి ఒప్పందం ఇచ్చి ఇదేదైనా పొరపాటు జరిగితే ఏందనుకుంటానా ఇప్పుడు సార్ ఒక్క నిమిషం ఉండు నీ కొడుకు చనిపోయినాడా తర్వాత ఈమె వేరే వాళ్ళం పెట్టుకోందా ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం మీ ఆయన చనిపోయిన తర్వాత నువ్వు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుని ఉన్నావు ఉంది అట్లాంటిది ఇప్పుడు ఇండ్లు ఎవరిది మీ అత్తమ్మది మరి మీ అత్తమ్మ నువ్వు మరి ఎందుకు ఏమైనా బయటకు వేస్తున్నావు సార్ నేనైతే వేయను సార్ నాకు మా అత్త కాళ్ళు అనుకున్నారు కానీ ఆయమ్మ అన్ని ఇట్లా చేస్తుంది ఇప్పుడు మీ ఎదురు గడగలనే నేను నిలవన్నాను సార్ ఇప్పుడు మా అత్త మా మామ నాకు కలిసే కాల సార్ నాకేం దూరం కలిసిన అవసరం లేదు సార్ నేను వాళ్ళని చూసుకుంటా సార్ ఆయమ్మ కాళ్ళు చెగిరితే కూడా నేను అన్ని ఎత్తిపోయి సేవ చేసినాను సార్ ఎవరించినారు అదే ఎవరు కొట్టింటే ఇరిగింది కింద పడింటేనా కొట్టిన సార్ అదే ఇరిగిపోయింటే నేనే కాబట్టి సార్ కన్నులు వచ్చింది సార్ పోలీస్ గంటి ఆ పోలీస్ గారు చూడండి వీళ్ళని కౌన్సిలింగ్ కన్నా పెట్టించేసి నేనే చేస్తానులే అమ్మా నేనే చేస్తానులే నేనే చేస్తానులే తీసుకోండి అలా చేయకూడదు అమ్మా ఒప్పందం ఇచ్చి ఏందనుకుంటున్నావు ఏ పొరపాటు జరిగింది పొరపాటు ఏదైనా నేను చెప్పేది పెద్దమ్మా ఏదైనా పొరపాటు జరిగి వాడు ఏదైనా చేసింటే ఏమో నువ్వు పోయి జైల్లో కూర్చో నువ్వు ఏంది ఇదంతా లేదులే సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాను సరేనా అవన్నీ పెట్టుకోవద్దండి మీకు మీకు సమస్యను పెట్టి చేస్తుంటా నువ్వు ఏడ్చొద్దు పెట్టుకోమ్మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి